లోకేష్ విషయంలో వెనక్కు తగ్గిన సిఏడి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ చేసినట్టే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను కూడా అరెస్ట్ చేసేయొచ్చు అనుకుంది సిఏడి దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ప్రచారమే జరిగింది వైసీపీ మంత్రుల నుండి సలహాదారుల వరకు అంతా మీడియా ముందుకు వచ్చి లోకేష్ కూడా అరెస్ట్ కానున్నట్లు చెప్పారు అప్పటికి నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు జాతీయ స్థాయి నేతలను కలిసి రాష్ట్రంలో సాగుతున్న కక్షపూరిత పాలన గురించి వివరించారు స్వతహాగా చంద్రబాబు తత్వం ఆయన పరిపాలన రాజకీయ సిద్ధాంతాల గురించి తెలిసిన జాతీయ నేతలంతా చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు మరోవైపు లోకేష్ జాతీయ మీడియా సంస్థల లైవ్ డిబేట్లలో పాల్గొని వైసీపీ అరాచకాలను జాతీయ స్థాయిలో ఎండగట్టారు దీంతో దేశవ్యాప్తంగా అందరి చూపు ఏపీ వైపు మళ్ళింది ఇదే సమయంలో వైసీపీ ఆయనపై కూడా అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసేందుకు సిద్ధమైంది అయితే లోకేష్ ముందస్తు బెయిల్ తీసుకుని ఉండడంతో ఒక్క కేసులో బెయిల్ దక్కినా ఎన్ని కేసులైనా పెట్టి ఆయనను కూడా జైలుకు పంపిస్తామని వైసీపీ నేతలు శబ్దాలు కూడా చేశారు చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో మధ్యలో బ్రేకులు పడిన నారా లోకేష్ యువగడం పాదయాత్ర పునః ప్రారంభం చేయనున్నట్లు టీడీపీ శ్రేణులు ప్రకటించాయి అందుకు తగిన ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు కానీ పలు దఫాలుగా సమాలోచనలు చేసిన అనంతరం చంద్రబాబు కేసు కొట్టివేత లేదా బెయిల్ దక్కే వరకు తాను పాదయాత్ర ప్రారంభించకుండా నేతలు టీడీపీ శ్రేణులకు అందుబాటులో ఉండాలని నిర్ణయానికి వచ్చారు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు క్యాష్ పిటిషన్ బెయిల్ అంశాలపై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతూ మరికొన్ని రోజులు లోకేష్ ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చింది అదే సమయంలో సిఐడి అధికారులు ఢిల్లీ వెళ్లి మరీ లోకేష్ను అరెస్టు చేస్తారని వైసీపీ నేతలు ప్రచారం చేశారు ఆయనకు ఢిల్లీ వెళ్లి నోటీసులు సర్వ్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు ఇంతలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్కు ముందస్తు బెయిల్ మంజూరైంది ఆ తర్వాత ఫైబర్ నెట్ కేసులో కూడా లోకేష్ను ఇరికించిన సిఐడి ఆ కేసులో అయినా లోకేష్ను అరెస్టు చేయాలని చూశారు కానీ ఏమైందో ఏమో కానీ తర్వాత ఆ ఊసే లేకుండా పోయింది ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బకొట్టడానికి చంద్రబాబు లోకేష్తో పాటు మరో ఇద్దరు ముగ్గురు ముఖ్య నేతలను కూడా అరెస్ట్ చేసి నాయకత్వం లేకుండా చేయాలని భావించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా కేసులు పెడతామని వైసీపీ నేతలు బహిరంగంగానే బెదిరించారు వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల కేసులో పవన్ కూడా అరెస్ట్ అవుతారని వైసీపీ నేతలు ప్రగల్భాలు పలికారు అయితే లోకేష్ కానీ పవన్ కానీ దేనికైనా సిద్ధమని ప్రకటించారు నిజానికి లోకేష్ అరెస్ట్ అనే ప్రచారం జరిగే నాటికి లోకేష్ పై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14గా చేర్చారు స్కిల్ కేసు ఫైబర్ గ్రిడ్ కేసుల్లో కూడా లోకేష్ పేరు ఉందని సిఐడి అధికారులు చేస్తున్న ప్రచారంతో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు మరోవైపు లోకేష్ ఢిల్లీలో ఉండడంతో జరుగుతున్న డ్యామేజ్తో తనను ఎలాగైనా ఏపీకి రప్పించాలని లోకేష్ ఏపీకి రావాలంటే భయపడుతున్నారని వైసీపీ ముమ్మర ప్రచారం చేసింది కాగా సరైన ఆధారం లేకుండా లోకేష్ను అరెస్ట్ చేస్తే మళ్లీ తమకే చుట్టుకుంటుందని సిఐడి వెనక్కి తగినట్లు కనిపిస్తుంది ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు అడ్వకేట్ జనరల్ బండారం బయటపడింది A14గా లోకేష్ను చేర్చిన ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మారాయని అందుకే 41A నోటీసులు ఇస్తే అరెస్టు ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు ఇక స్కిల్ కేసులో అసలు లోకేష్ పేరు ఎఫ్ఐఆర్లో ఉందో లేదో కూడా తనకు స్పష్టత లేదన్న ఏజీ తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు మరోవైపు ఫైబర్ గ్రిడ్ కేసులో అసలు ఎఫ్ఐఆర్లో లోకేష్ పేరే లేదని హైకోర్టుకు చెప్పారు ఇలా లోకేష్ విషయంలో ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ ఆధారాలు లేవని తేలిపోయింది ఇలాంటి కేసులతో లోకేష్ను అరెస్ట్ చేసినా రేపు ఇబ్బందులు తప్పవనే సిఐడి వెనక్కి తగ్గినట్లు కనిపించింది చంద్రబాబు కేసును ఎలాగైనా నిరూపించాలని ఇప్పటికే వైసీపీ సిఐడి నానా తంటాలు పడుతున్నాయి అలాగే జరిగిన నష్టంపై కూడా వైసీపీ పెద్దలు సమాలోచన చేస్తున్నారు మొత్తం మీద జగన్ ఆదేశిస్తే చాలు తాము ఎవరినైనా అరెస్ట్ చేస్తాం ఏ కేసైనా పెడతాం అన్నట్లు వ్యవహరించిన ఏపీ సిఐడి అడ్డగోలుగా ఇష్టారీతన కేసులు నమోదు చేసి న్యాయస్థానాల ముందు నిలవలేమని గుర్తించి వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది అలాగే అధికారం చేతిలో ఉన్నంత మాత్రాన ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఒక్క బొర్ల పడక తప్పదన్న క్లారిటీ జగన్కు వచ్చినట్లయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు